తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి గోదావరి స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఐఎఫ్టియు జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతూ రైల్వే ప్రైవేటీకరణ వల్ల అధికంగా పేదవాడిపై భారం పడుతుందని దీనిని వెంటనే పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశం మొత్తం మీద అన్ని యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెజవాడ డివిజనల్ రైల్వే పైలట్ బ్రాంచ్ సెక్రటరీ బిసిఎస్ రావు మరియు వైస్ ప్రెసిడెంట్ అప్పారు, జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. బళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వరాదు, రైలు బళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు, రైలు బళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు.